ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లి మండలం పెద్ద బొంకూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు అడ్మిషన్ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలన్నారు. బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ 6 నుంచి జూన్ 19 వరకు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఓకేనా? మీరు ఒకటే ఏం కావాలి, బాగా చదవాలి. కరేపాటి ఫుడ్లో పెట్టి అందరికి అదే అంటున్నాను. మాటిస్తారా అందరూ? ఏం చెప్పారు రా, ఎక్కడ చెప్తున్నారు? చేపిద్దా, ఏం కావాలి, ఏం ఆడతారు? ఇద్దరు క్రికెట్ ఇస్తామండి. ఇస్తారా మరి వాలీబాల్? వాలీబాల్ ఆడతారా? ఇంకేం కావాలరా? మనం చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటని అడుగుతుంటానండి, ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి, చదువు విలువ ఏంటి, చదువు ఉపయోగం ఏంటి, అది అర్థం చేసుకుందాం. ఒక కేవలం ఒక ఉద్యోగానిక, కేవలం ఒక ప్రగతిని పొందడానిక, ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక, ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం వస్తుంది? పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ఉందా అనుకుంటే, సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలని గమనిక మనకు ఉండేది. ఆ పనిలో మనం అంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనికం. ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలని నమ్మని చెప్తున్నా, గమనించండి. ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నేనేదో నేను చూడ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వసతులు కావాలి, అంగులు కావాలి. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా? కట్టిస్తున్నారు. రెండోది టీచర్లు ఉండాలి. అరే ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం. మూడోది ఏం కావాలి? నేర్పించే పద్ధతి. నేర్పించే పద్ధతి ఇంగ్లీష్లో పెద్ద పదం ఉంది, దీనికి పెడగజీ అంటాం, కానీ నేర్పించే పద్ధతి దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం. కొత్త కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి. అది అలవాటులో నేర్పించకూడదు. పిల్లలకు అర్థం అయ్యేలా నేర్పించాలి, కానీ బట్టి కొట్టడానికి నేర్పించకూడదు. మనం చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటని అడుగుతుండండి, ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి, చదువు విలువ ఏంటి, చదువు ఉపయోగం ఏంటి, అది అర్థం చేసుకుందాం. ఒక కేవలం ఒక ఉద్యోగానిక, కేవలం ఒక ప్రగతిని పొందడానిక, ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక, ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం వస్తుంది? పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ఉందా అనుకుంటే, సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలని గమనికమైంది. ఆ పనిలో మనం అంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనికం. ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా, గమనించండి. ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నేనేదో నేను చూడ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వసతులు కావాలి, అంగులు కావాలి. ఉన్నాయా?